ఏంటిటా కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, మంత్రివర్గ మార్పుతో వైసీపీలో అసలు రంగు బయటపడింది. ఇప్పటిదాకా క్షేత్రస్థాయిలోని అంశాలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జగన్ని మా దేవుడు అనుకుంటున్న పరిస్థితి నుంచి ఇప్పుడు దెయ్యం అనుకుంటున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మంత్రివర్గ మార్పు అనే దాంతో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి యొక్క బలం ఏంటో, బలహీనత ఏంటో, మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్న 151 మంది బలం, మరి నాకు 151 మంది ఉన్నారు అని చెప్పి జబ్బలు చరుచుకోగలిగిన పరిస్థితిలో ఉందా, లేకపోతే మరి పార్టీలో ఉన్నటువంటి లోకలోకలు బయటపడ్డాయా? ఈ రోజున మంత్రి పదవి నిలబెట్టుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు సంతోషంగా లేరు, ఆశావాహులు రాని వాళ్ళు బోర్మని ఏడుస్తున్నారు. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయి? గతంలో మనకు తెలుసు, విపరీతమైన మెజార్టీ వచ్చిన పార్టీలో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు, ఇవి మరి క్యాంపు రాజకీయాలకు దారితీసినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అసంతృప్తులు ఎక్కడికి దారితీస్తాయో తెలియదు. ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో క్రమేపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ వస్తూ ఉంది. ఇది ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా తెలుసు. అయితే జగన్ దయ్యం ఉన్నంత వరకు మనకేం దిగులేదు, మన దేవుడు జగను, ఎన్నికలప్పుడు ఆయన చూసుకుంటాడు, ఇదంతా మనకు సంబంధించిన మ్యాటర్ కాదని చెప్పి ఇప్పటి వరకు జబ్బలు తెరుచుకొని ప్రతిపక్షాల మీద ప్రతివాడు ఎగబడ్డారు, నోరు అదుపులో లేకుండా మాట్లాడేశారు. కానీ ఇప్పుడు ఇటు జగను ఆదరించగా అటు క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువయ్యి మరి ఈ పరిస్థితిలో అసలు ఈ ఎమ్మెల్యే పదవి ఎందుకు పోని ఇప్పుడు ఇచ్చారు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి. ఆయనకి ఇంతకుముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది, అది తీసుకెళ్లి ఆదిమూలపు సురేష్కి ఇచ్చి ఆయన విద్యాశాఖ తెచ్చి ఈయనకిచ్చారు. ఈయన ఏం చేస్తారు విద్యాశాఖలో? ఆయన ఏం చేయలేడు. ఏదో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే కాస్త చిల్లర మల్లరి దండుకుంటాడు. ఇప్పుడు వెళ్ళి డిఏఓలు దండుకున్న దాంట్లో తను లాక్కొచ్చుకోవాలి మిగతాది. మరి ఇప్పుడు అసలు విద్యాశాఖలో అంత గందరగోళంగా ఉంది, మరి ఇప్పుడు ఏదైనా విద్యాశాఖలో ఎక్కడన్నా తనిఖీకి వెళ్తే పంతుళ్ళే కొట్టేటట్టున్నారు. వాళ్ళ చదువు చెప్పడం కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువగా అప్పచెప్పాడు జగన్ నాడు నేడన్నాడు. మరి బాత్రూంలన్నీ శుభ్రంగా కడిగిచ్చమన్నాడు, వాటిని ఫోటోలు తీసి ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ చేయమన్నాడు టైం టు టైం. అది చూసి పంతుళ్ళు మామూలుగా లేరు. విద్యాశాఖ మంత్రి కన్నా తనిఖీకి వెళ్తే మరి బాత్రూంలో పెట్టి చూడయ్యా అని బాత్రూంలో తలపేసేటట్టున్నారు. ఇలాంటి ఒక పరిస్థితిలో ఈరోజున పెద్ది రెడ్డి కూడా సంతోషంగా లేడు. సరే రోజాని ఇవ్వటం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, సరే అది తప్పనిసరి పరిస్థితిలో ముఖ్యమంత్రి ఇచ్చుండొచ్చు రోజా వచ్చి. అందుకే ముందుగా మొట్టమొదటిగా పెద్దిరెడ్డి పాదాల నమస్కారం పెట్టింది, అంటే జగన్ పెట్టాకే పెట్టిందిలేండి, దాని పెద్దిరెడ్డి కూడా పెట్టింది. కానీ పెద్దిరెడ్డికి అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు, అది కొంచెం మరి రాష్ట్రంలో రెవెన్యూ, పంచాయతీ, హోము, ఆర్థికం వీటిని కొంచెం సీనియర్లకు ఇస్తారు జనరల్గా ఎప్పుడైనా. అందువలన ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అలాంటిది ఒక రకంగా. అందువలన ఇప్పుడు అది తీసేసి మరి ఏదో విద్యుత్ సంక్షోభం, విద్యుత్ పేరెత్తేనే బండబూతులు తిట్టే పరిస్థితి రాష్ట్రంలో, పోతే అటవీశాఖ ఒక రకంగా మరి ఆయనకి సంబంధించింది అనుకోండి, ఎందుకంటే మరి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అది ఉంది కదా. అయినప్పటికి కూడా ఎందుకో మరి పెద్దిరెడ్డి గారిలో ఒక అసంతృప్తి. ఇక కొలుసు పార్థ సారథి, కర్ణం ధర్మశ్రీ లాంటి కొంచెం పవర్ఫుల్ ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కూడా అలాగే ఉన్నారు. అలాగే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యి వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో కూడా మనకు అదే స్థానం లభిస్తుంది అని వాళ్ళు ఆశపడ్డారు. మరి అట్లా ఆశపడిన వాళ్ళలో ఒక్కడికే ఆశ తీరింది రెవెన్యూ ధర్మాన ప్రసాదరావుకి. మరి వీళ్ళకి కొలుసు పార్థ సారథి అయితే పాపం బోర్ నేర్చాడు, నిజంగా అతను ఎక్స్పెక్ట్ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశాడు. బీసీ మరి కృష్ణా జిల్లాలో వాడు, మరి ఒక రకంగా వాయిస్ ఉన్నవాడు,
ఆయనకు వస్తుంది అనుకున్నారు అందరూ. రాలా కర్ణం ధర్మశ్రీ, మరి విశాఖ జిల్లా చోడవరం, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకు వచ్చింది అనుకోండి, చోడవరం ఎమ్మెల్యే, మంచి పవర్ఫుల్ ఎమ్మెల్యే. మరి అటువంటి కర్ణం ధర్మశ్రీ మంచి వాయిస్ ఉన్నవాడు, డిబేట్లకు వెళ్తాడు, మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడగలడు బ్రహ్మాండంగా పబ్లిక్లో కూడా. అతనికి రాలా, పాపం అతను కూడా ఏడ్చేసాడు. మరి అసలు ఏడ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? మంత్రి పదవి రాకపోతే అసలు మంత్రులు మార్చాల్సిన అవసరం జగన్కి ఎందుకు వచ్చింది? ముందు అది 2.5 సంవత్సరాల తర్వాత మారుస్తానన్నాను కనుక మార్చాలని పెట్టుకొని, నేను మార్చాలి అని అనుకున్నాను కనుక మార్చక తప్పదు అన్నటువంటి ఒక పరిస్థితిలో మరి దాన్ని వాయిదా వేసుకుంటా వచ్చి 3 సంవత్సరాలు చేసి చివరికేమో ప్లేనరీ పెడతాను జూలైలో, ఆ తర్వాత చేద్దాం మంత్రివర్గం మార్పు అని చెప్పి ముందుగానే ఎందుకు టక్కున మంత్రివర్గం మార్పు చేశాడు అంటే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కనుక మంత్రివర్గం మార్పు చేపట్టకపోతే కొన్ని గ్రూపులు వస్తాయి అని కొన్ని మరి సర్వేలతోటి ఆయన తెప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా కింద క్షేత్రస్థాయిలో చాలా తక్కువ గ్రాఫ్ ఉంది ఆయనకి అని తెలిసిన తర్వాత మంత్రివర్గ మార్పుతో ఆ గ్రాఫ్ను కొంచెం పెంచే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే బీసీఎస్సీలకు ఎక్కువ మందికి కనుక మంత్రి పదవులు ఇచ్చి మార్పుల్లో మనం దాన్ని కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే గ్రాఫ్ కొంచెం పెరుగుతుందని జగన్మోహన్ దాచిపడ్డాడు. ఒక ఎస్సీకి మంత్రి పదవి వచ్చినందువల్ల రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరికీ మేలేం జరగదు. ఒక బీసీకి మంత్రి పదవి వచ్చినందువల్ల రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ మేలు జరగదు. వాడు బాగుపడతాడు, ఆ మంత్రి పదవి వచ్చినాడు బాగుపడతాడు, అంతే తప్ప ఆ కులం వాళ్ళంతా ఎలా బాగుపడతారు? కులాల అభివృద్ధికి ఏ ప్రణాళికలు లేకుండా ఏమి చేయకుండా కేవలం ఆ కులంలో ఒక మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ఆ కులాల వాళ్ళంతా మళ్ళీ తిరిగి తన వైపు తిప్పుకుంటారు అనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నిజానికి 3 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, 3 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా ఇంకా ఈ వచ్చే 2 సంవత్సరాల్లో ఏమీ చేయటానికి వీల్లేని పరిస్థితులు కల్పించి పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి అసలు కేవలం దైనందిన కార్యకలాపాలు నడవడానికి మాత్రమే అప్పులు చేయగలిగినటువంటి స్థితిలో ఈ రోజున ఇంక చేయటానికి కూడా ఏమీ లేదు. మరి ఈ 3 సంవత్సరాల్లోనే ఏదైనా ప్రణాళికలు చేస్తే బాగుండేది. మరి నా నవరత్నాలతోనే అంతా అయిపోతుంది అనుకొని నవరత్నాలను మొదలుపెట్టి ఆ తర్వాత వాటిని ఇవ్వలేక ఆ నవరత్నాలు కాస్త మసిబొగ్గులుగా మార్చి ఈ రోజున గ్రావు తెప్పించుకొని చూసుకొని దిగులు పడితే ప్రయోజనమే ఉంది? మరి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఒకనాడు దైవం అనుకున్న వాళ్ళు ఇవాళ దయ్యం అనుకుంటున్నారు. ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి? ఎందుకు వస్తుంది అనుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కనీసం మీ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అంటే మీరు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. మరి ఇంక ఈ పరిస్థితుల్లో మీరు దేవుడు ఎందుకు అవుతారు, దయ్యమే అవుతారు వాళ్ళకి. మరి ఆ పరిస్థితుల్లో మరి మంత్రి పదవి వచ్చిన వాళ్ళు సంతోషంగా లేక రాని వాళ్ళు ఏడుస్తూ ఉండి మరి రాష్ట్రంలో కింది స్థాయిలో ప్రజల వ్యతిరేకత వచ్చి మరి ఇంకా ఏముంటుంది? ఏం మొదలవుద్దో, మరి ఏ క్యాంపు రాజకీయాలు మొదలవుతాయో, ఇంకేం మొదలవుతాయో, ఏ చీలికలు వస్తాయో ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి ఇదే ఈరోజు కుండబద్దలు.